బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ విద్యార్థినుల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతను చెబుతున్న నిజాలు విన్న పోలీసులు నరరూప రాక్షసుడిలా అనేక ఘోరాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. శ్రావణి మనీష అనే కాదు, నాలుగేళ్ల కిందట 11 ఏళ్ల కల్పనపై అత్యాచారం చేసి హత్య చేసింది తానేనని పోలీసుల ముందు అంగీకరించాడు శ్రీనివాస్ రెడ్డి. నెలన్నర క్రితం డిగ్రీ విద్యార్థిని మనీషాపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత ఈ నెల 25న స్కూల్కు వెళ్లి వస్తున్న శ్రావణిపై అత్యాచారం చేశాక హత్య చేసి అదే పాడుబడిన బావిలో పాతిపెట్టాడు. దాంతో 4 ఏళ్ల కిందట కనిపించకుండా పోయిన 11 ఏళ్ల కల్పనపై కూడా శ్రీనివాసే అఘాయిత్యం చేసి ఉంటాడని అంతా అనుమానించారు. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ కల్పనపైన అత్యాచారం చేసి హత్య చేశానని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు. కల్పనను కూడా అదే బావిలో పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇద్దరిని కాదు శ్రీనివాస్ రెడ్డి ముగ్గురిని చంపాడని తెలియడంతో హజీపూర్ గ్రామస్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. కిటికీలు తలుపులు ధ్వంసం చేసి గోడలు బద్దలు కొట్టారు. శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తుల ఆందోళనతో హజీపూర్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హాజీపూర్లోనే కాదు అటు కర్ణాటక ఇటు ఏపీలోనూ శ్రీనివాస్ రెడ్డి పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కర్నూలులో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి వరంగల్లోనూ ఓ మహిళపై అత్యాచార యత్నం చేశాడు. కర్నూలులో శ్రీనివాస్ రెడ్డిపై హత్య కేసు నమోదై ఉంది. నల్గొండకు చెందిన శ్రీనివాస్ రెడ్డి వృత్తిరీత్యా మెకానిక్. 3 ఏళ్ల క్రితం కర్నూలు వెంకటరమణ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో పెంట్ హౌస్ ను రెంట్కు తీసుకుని ఉన్నాడు. 2016 డిసెంబర్ 27న తన రూమ్కు ఓ యువతిని తెచ్చి ఆ తర్వాత స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత రాడ్తో కొట్టి చంపేశాడు. శవాన్ని పెంట్ హౌస్ పైనున్న నీళ్ల ట్యాంకులో పడేసి పరారయ్యాడు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి తిరిగి నల్గొండకు వెళ్లిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని తమకు అప్పగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు యువతుల మృతదేహాలు లభించిన బావిలోనే కల్పన మృతదేహం కూడా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో విషాదం నెలకొంది. వరుస హత్యలతో గ్రామస్తుల్లో ఒక భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఊళ్ళో నుంచి స్కూళ్లకు కాలేజీకి వెళ్లాలంటే అమ్మాయిలు భయపడే పరిస్థితి ఏర్పడింది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ముగ్గురిని హత్య చేసి ఇదే బావిలో పూడ్చిపెట్టినట్టుగా వెల్లడించాడు. ఇప్పటికే ఈ నెల 25వ తేదీన 9వ తరగతి పూర్తయి 10వ తరగతికి సిద్ధమవుతున్న శ్రావణి అనే 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని స్కూల్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా లిఫ్ట్ పేరుతో లిఫ్ట్ ఇచ్చినట్టుగా నటించిన శ్రీనివాస్ రెడ్డి ఇదే పరిసరాల్లోకి, ఇది కారడవిలా తలపిస్తున్న ఈ పరిసరాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడే అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత ఇదే బావిలో పడేసి ఆమె మీద ఆమె బట్టలే కప్పిపెట్టాడు. ఆ రోజు శ్రావణి మిస్ అయిందంటూ గ్రామస్తులు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో ఆమెను అత్యాచారం చేసి హత్య చేశాడంటూ గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.
భువనగిరి డీసీపీ వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో శ్రావణి మృతదేహాన్ని ఇదే బావిలో గుర్తించారు. మనం చూస్తున్న బావి మూడు వరుస హత్యలకు గురైన బావి ఇదే. ఈ బావిలోనే ముగ్గురిని అత్యాచారం చేసి హత్య చేసి ఇదే బావిలో పాతిపెట్టిన చెప్పాడు. మొన్న 25వ తేదీ అర్ధరాత్రి సమయంలో శ్రావణి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. నిన్న డిగ్రీ విద్యార్థిని మనీష మృతదేహాన్ని సైతం ఇదే బావి నుంచి వెలికి తీశారు. ఇక ఈరోజు రాచకొండ పోలీసుల విచారణలో 2015వ సంవత్సరంలో మిస్ అయిన కల్పన అనే బాలికను సైతం ఇదే బావిలో పూడ్చిపెట్టినట్టుగా పోలీసుల విచారణలో నిందితులు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే శ్రీనివాస్ రెడ్డి నేర చరిత్ర ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. 2013వ సంవత్సరం నుంచి అతడు నేరస్తుడిగా మారినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 2015వ సంవత్సరంలో ఈ పక్కనే ఉన్న మైసిరెడ్డిగూడెం విలేజ్లో ఒక మహిళపైన అత్యాచారం చేసేందుకు యత్నించడంతో అక్కడే ఉన్న గ్రామస్తులు అతను పట్టుకొని దేహశుద్ధి చేశారు. తర్వాత ఒక చైన్ స్నాచింగ్ చేసేందుకు కూడా యత్నించాడు. ఈ క్రమంలో అతను నేరాల బాట పడినట్టుగా తెలుస్తుంది. పలు దొంగతనాల్లో కూడా నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత క్రమంలో 2015వ సంవత్సరంలో కల్పన బాలిక తన మేనత్త ఇంటికంటూ 11 సంవత్సరాల బాలిక 2015వ సంవత్సరంలో ఆమె వయసు 11 సంవత్సరాలు ఆమె తన మేనత్త ఇంటికి వెళ్తుండగా అతను ఆమెకు లిఫ్ట్ ఇచ్చి ఇక్కడికే తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఇదే బావిలో పూడ్చిపెట్టినట్టుగా రాచకొండ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇక నెలన్నర క్రితం మనీష అనే డిగ్రీ విద్యార్థిని మనీష కీసర్లోని కేరళ డిగ్రీ కాలేజీలో బీకామ్ 2వ సంవత్సరం చదువుతుంది. ఆమె కాలేజీకి వెళ్ళి వస్తుండగా ఆమెకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా చేసిన శ్రీనివాస్ రెడ్డి ఇదే పరిసర ప్రాంతాల్లోకి బావి పరిసర ప్రాంతాల్లోకి తీసుకువచ్చి ఆమెను అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసి ఇదే బావిలో పూడ్చిపెట్టాడు. నిన్న పోలీసులు రాచకొండ పోలీసులు నిన్న ఇక్కడ ఇదే బావికి చేరుకొని మనీష మృతదేహాన్ని వెలికి తీసి భువనగిరి ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్విగ్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ఇంట చూసినా విషాదమే కనిపిస్తుంది. మూడు వరుస హత్యలతో హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉదయం నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపైన గ్రామస్తులంతా మూకుమ్మడిగా ఇంటిని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అలాగే ఇంటికి నిప్పంటించారు. అయితే ఇప్పటికి కూడా గ్రామంలో ఎక్కడ చూసినా విషాదమే నెలకొన్నట్టు తెలిసింది. మనం ఎటు చూసినా ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు. ఊరంతా ఏకమై శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా శిక్షించాలని ముక్త కోటకుతో కోరుకున్న పరిస్థితి. మూడు వరుస హత్యలు మొక్కుపచ్చలారని చిన్నారులు ఇద్దరు 2015లో మిస్ అయిన బాలిక కల్పన అప్పుడు ఆమె వయసు 11 సంవత్సరాలు ఆమెను అదే రోజు ఆమెను కిడ్నాప్ చేసిన శ్రీనివాస్ రెడ్డి బైక్ మీద లిఫ్ట్ ఇచ్చినట్టుగా చేసిన శ్రీనివాస్ రెడ్డి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఇదే బావిలో పాతిపెట్టినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించాడు. అలాగే నెలన్నర క్రితం అత్యాచారం చేసి హత్య చేసిన మనీష మృతదేహాన్ని ఇదే బావిలో పాతిపెట్టినట్టుగా పోలీసుల విచారణ వెల్లడించాడు. దీంతో నిన్న రాచకొండ పోలీసులు మనీష మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ముగ్గురిని హత్య చేసి అత్యాచారం చేసినట్టుగా ఒప్పుకోవడంతో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా గ్రామంలో ఒక ఉద్విగ్నమైన పరిస్థితి నెలకొందని చెప్పచ్చు. ఎందుకంటే ఇంట్లో నుంచి స్కూళ్లకు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ హాజీపూర్ గ్రామం బొమ్మల రామారావు మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గ్రామానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు బొమ్మల రామారావు నుంచి హాజీపూర్కు వచ్చేటప్పుడు తెలిసిన వాళ్లే కదా ఊరు వాళ్లే కదా అంటూ లిఫ్ట్ అడిగి వస్తుంటారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి ఆ బాలికలను ఈ యువతులను అత్యాచారం చేసి హత్య చేసి ఇదే బావిని కేంద్రంగా చేసుకొని ఈ బావి అతనికి చెందిందే. ఈ బావిలో కొద్ది సంవత్సరాలుగా నీళ్లు కూడా ఉండడం లేదు. ఇది పాడుబడ్డ బావి. దీంతో ఈ బావి దగ్గర అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత శవాన్ని బావిలో వేసిన తర్వాత అతను మెల్లగా మనం చివరిలో చూస్తున్నాం అటువైపు నుంచి దిగి ఆ లోన్ పూడ్చిపెట్టిన పరిస్థితి. కానీ మొన్న 25వ తేదీన అత్యాచారం చేసి హత్య చేసిన శ్రావణి మాత్రం ఆమె శవాన్ని లోపల పడేసి ఆమె దృష్టిలో ఆమె పైన కప్పి వెళ్ళిపోయాడు. అయితే అతని మీద ఎవరికి డౌట్ రాలేదు. కానీ తర్వాత నెక్స్ట్ డే రోజు ఆమె అంత్యక్రియలు జరిగిన తర్వాత అతను ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయాడు. దీంతో పాత నేరస్తుల విషయాన్ని వెలికి తీసిన పోలీసులు శ్రీనివాస్ రెడ్డి అంతా కూడా అయి ఉండొచ్చు అనే కోణంలో విచారణ ప్రారంభించారు. అతని సెల్ ఫోన్ ఆధారంగా అతన్ని ట్యాప్ చేసి పట్టుకున్న రాచకొండ పోలీసులు తమదైన శైలిలో విచారించగా అనేక దిగ్భ్రాంతి కలిగించే విషయాలను వెల్లడిస్తున్నాడు. మూడు వరుస హత్యలకు తానే కారకున్నట్టు వెల్లడిస్తున్నాడు. ఇతనికి గతంలో సైతం నేర చరిత్ర ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసుల దృష్టికి వచ్చింది. కర్నూలులో ఒక మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా
తెలిసింది. ఆ కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చినట్టుగా తెలిసింది. అనేక దొంగతనాల్లో కూడా శ్రీనివాస్ రెడ్డి నిందితుడుగా ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు ఈ ఇక్కడ ఈ బావి దగ్గరికి శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేస్తున్నారు, లేదంటే అతనికి ఎవరైనా ఊళ్ళో ఇంకెవరైనా యువకులు సహకరిస్తున్నారనే కోణంలో రాచకొండ పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ఒక రకంగా హజీపూర్ గ్రామంలో ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. ఏ ఇంట చూసినా ఒక భయానకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటుంటారు కాబట్టి ఎటైనా వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందని, ఈ హజీపూర్ గ్రామానికి ప్రజా రవాణా వ్యవస్థను కల్పించాలంటే ఇప్పటికే కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితమే యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రుడు సైతం ఘటనా స్థలాన్ని సందర్శించారు. హజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. అలాగే ఊళ్ళో ఉన్న పాడుబడ్డ బావులు అలాగే ఈ బొమ్మల రామరం చుట్టుపక్కల హజీపూర్ చుట్టుపక్కల ఉన్న బావులు అన్నింటినీ పూడ్చివేస్తామంటూ సైతం కలెక్టర్ చెప్పారు. ఇక ఈ నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ గ్రామంలో వరుసగా ముగ్గురు అమ్మాయిల్ని హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ నిందితుని తమకి అప్పగించాలంటూ ఒక రకంగా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు బాలికలు ఒక యువతిని హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలంతా ముక్తంగడంతో కోరుతున్నారు. అతనికి ఉరిశిక్ష విధిస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కావంటూ వారు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చారితో కలిసి రాము, ఏబిఎన్ ఆంధ్రవతి, హాజీపూర్ నుంచి. యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ విద్యార్థుల హత్య కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతను చెబుతున్న నిజాలు విన్న పోలీసులు నరరూప రాక్షసుడిలా అనేక ఘోరాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. శ్రావణి, మనీషానే కాదు, 4 ఏళ్ల కిందట 11 ఏళ్ల కల్పనపై అత్యాచారం చేసి హత్య చేసింది తానేనని పోలీసుల ముందు అంగీకరించాడు శ్రీనివాస్ రెడ్డి. నెలన్నర క్రితం డిగ్రీ విద్యార్థిని మనీషాపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత ఈ నెల 25న స్కూల్కు వెళ్లి వస్తున్న శ్రావణిపై అత్యాచారం చేశాక హత్య చేసి అదే పాడుబడిన బావిలో పాతిపెట్టాడు. దాంతో 4 ఏళ్ల కిందట కనిపించకుండా పోయిన 11 ఏళ్ల కల్పనపై కూడా శ్రీనివాసే అఘాయిత్యం చేసి ఉంటాడని అంతా అనుమానించారు. ఆ అనుమానాన్ని నిజం చేస్తూ కల్పనపైన అత్యాచారం చేసి హత్య చేశానని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు. కల్పనను కూడా అదే బావిలో పాతిపెట్టినట్లు చెప్పాడు. పాప 6 గంటలకు స్కూల్కి వెళ్ళింది, 11:30కు రామారం వచ్చేసింది. రామారం వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంది. అంటే ఇంత ముందుకే మా ఊరు బండి ఎక్కుతుంది, వేరే ఊరు బండి ఎక్కదు, ఆమెకు తెలిస్తేనే ఎక్కుతుంది. పలానా మళ్ళీ తెలిసినా గానీ ఆమె ఇంకో వరకు తెలుసు గానీ నేను పలానా ఆయన ఇట్లా మీ డాడీ తెలుసు నాకు అని ఎంతనే ఎక్కింది. అయితే ఇంత ముందుకు ఎక్కించుకొచ్చినట్టుండు, ఒకసారి ఎక్కించుకొచ్చి నమ్మించి మళ్ళీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత మళ్ళీ ఎక్కించుకోవైనట్టుండు. ఎక్కించుకో నమ్మింది ఆమె, నమ్మింది అంటే మా ఊర్లోనే తీస్తారు కదా, మా ఊరు అయినా కదా నమ్మింది. నమ్మి అక్కడ మూల మలుపు దాకా తీసుకొచ్చినట్టుండు. అక్కడ ఏం చల్లిండో మరి ఆమెకు మత్తు మంది ఇచ్చిందో ఏమి ఇచ్చిందో తెలియదు. అక్కడే సోదలిపోయింది ఆమె. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు మేము వెతుకుతూనే ఉన్నాం. వీళ్ళు బస్ స్టాండ్ దాకా చూసిరు, పోలీసులకు రిపోర్ట్ చేసిరు. ఇట్లా అని చేస్తే వాళ్ళు 4 వస్తామమ్మా అని వచ్చేసి ఎంక్వైరీ చేసిరు. డాక్స్ ఉంటాయి కదా డాక్స్ అవి పోలీస్ కుక్కలు, అవి తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చినా కానీ ఇక్కడ బాగా చూసారు. మేము కూడా అదే అండి, బ్యాగు టిఫిన్ బాక్స్ మేమే ఎక్కినాము. వాళ్ళు ఎక్కి వెళ్ళేసిపోయారు, వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు. దొరకలే వాళ్ళకేమి, మా ఊరు వాళ్ళే మా పిల్లలే వెళ్ళి మళ్ళీ ఒకసారి ఎందుకైనా మంచిది చూసేద్దామని వెళ్ళిరు. అక్కడ బ్యాగు టిఫిన్ బాక్స్ ఉంది, అందుకనే మంచిది మన వెనక అదని చూసారు. వాళ్ళ పేరు ఉంది శ్రావణి అని, బాక్స్ కూడా ఇంటికి చేశారు. మీరు ఏం పెట్టారు అన్నం లంచ్ బాక్స్ ఏం పెట్టారు అని అడిగారు మక్కని. అడిగితే నేను పులిహోర పెట్టాను అని చెప్పారు. అదే బాక్స్ మాకు కన్ఫర్మ్ అయింది. అప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అంతే తప్ప వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళ డ్యూటీలు వేస్ట్, వాళ్ళకు ఈ గవర్నమెంట్ డ్యూటీ వేస్ట్. రక్షణ పట్టడం అనేది లేదు వాళ్ళకు. మమ్మల్ని రక్షిస్తారనుకున్నాక మేము మేమే రక్షించుకుంటాం పని పడ్డది. మళ్ళీ మీ వాళ్ళు 4 5 వచ్చారు మా పాపని దోలాడడానికి, కానీ మమ్మల్ని నెట్టేయడానికి మాత్రం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వ్యాన్లు దింపుకున్నారు. అదే న్యాయం? మరి మా పాప పోయిందంటే 4 5 వస్తారు. వాళ్ళకి ఎండ ఎందుకు కొడుతుంది? ఎండ ఎట్లా కొడుతుంది?
డ్యూటీలు మీద ఎండ కొడుతుందా? వాళ్ళ పైసలు తీసుకోవట్లేదు, జీతాలు తీసుకోవట్లేదా? లంచం తీసుకురు కాబట్టి మా పాప పరిస్థితి ఇట్లా అయింది, అంతే లంచం తీసుకురాలు. ఆరు రోజుల క్రితం మిస్ అయిన శ్రావణి ఉదంతం బయటపడ్డ తర్వాత ఒకటినక ఒకటి అదంతలు అవే కంటిన్యూగా పెరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మనిష ఆ తర్వాత ఇప్పుడు కల్పన కూడా బయటకు వస్తా ఉంది. కాబట్టి ఏంటంటే ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాల గురించి గత 4 సంవత్సరాల క్రితమే డిపార్ట్మెంట్ లో మిస్సింగ్ కేసు బుక్ చేసినప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ పట్టించుకోకపోవడం వల్ల ఇవన్నీ పెరుగుతా ఉన్నాయని చెప్తున్నాం. అట్లాగే పరిపాలన ఏ రకంగా ఉందన్న దానికి నిదర్శనం ఈ హాజీపూర్ గ్రామ సంఘటన కనిపిస్తా ఉంది. పరిపాలన మొత్తం కూడా పడుకొని ఎక్కడికక్కడే జరుగుతా ఉంది. అధికారం కేవలం ప్రభుత్వ ముఖ్యమంత్రి చేతుల్లో ఉండడం వల్లనే ఈ రకంగా కొనసాగుతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కనుకోకపోవడం వల్ల, పోలీస్ డిపార్ట్మెంట్ నిందకు నీరెట్టినట్టు ఉండడం వల్ల ఈ సంఘటన కనిపిస్తా ఉంది. అట్లాగే విద్యార్థులు చదువుకోవాలి, అమ్మాయిలు చదువుకుంటే బాగుంటుంది అనుకున్న పరిస్థితి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మరి ఏ రకమైన ఫెసిలిటీస్ లేవు. మా బొమ్మలమారం మండలానికి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామానికి రవాణా సౌకర్యం లేదు. అట్లాగే పాఠశాల కూడా కేవలం 3వ తరగతి వరకు ఉంది. అంతకంటే పై చదువుకోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళాలి. ఏలొస్తందుకు మాత్రం మరి ఇప్పుడు ఈ రకంగా 9th క్లాస్ అమ్మాయి 10th క్లాస్ స్టార్టింగ్ క్లాసెస్ కోసం వెళ్ళి ఈ దుర్ఘటనకు పాలైంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నిందితుని పట్టుకొని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. అట్లాగే బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వ ప్రతినిధి అయిన ఇప్పుడు అన్ని మినిస్టర్లకు కూడా ముఖ్యమంత్రి ఎవరు కాబట్టి ముఖ్యమంత్రే దీనికి స్పందించాలి. ఏ మినిస్టర్లకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ప్రజాప్రతినిధులకు రైట్ లేవు, అన్ని తానే పరిపాలన చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి దీని మీద వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మాకు రవాణా రోడ్డు సంస్థ లేదండి. రోడ్డు ఒకవేళ మాకు మంచి సౌకర్యం ఉండుంటే వెహికల్స్ అన్ని ఆల్మోస్ట్ నడుచుంటాయి, ఇలాంటి దుర్ఘటనకు పాల్పడకపో ఉండొచ్చు అనుకుంటున్నాము. కానీ దీన్ని మాత్రం ఎవరు పట్టింపు చేసుకోవట్లేదంటే మాకే చాలా బాధ అనిపిస్తుందండి. ఈ రోజు మా బిడ్డ అని మేము బాధపడటం కాదు, ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి ప్రతి ఒక్క తల్లికి ఇది ఒకటి మర్చిపోలేని దుర్ఘటన. ఇలాంటి గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇంకొక దానికి ఎవరు పాల్పడకుండా ఉండాలంటే ఇలాంటి కఠినంగా శిక్షించాలండి. ఈ అమ్మాయి కల్పన తప్పిపోయి సుమారుగా 4 సంవత్సరాలు అయింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూడా 4 సంవత్సరాల కిందట ఇచ్చారు. 4 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నారు తల్లిదండ్రులుగా. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అంటే అమ్మాయిలను చదువుకోవడానికి పంపించాలా వద్దా అనే పరిస్థితి వల్ల నెట్టివేయబడతా ఉన్నాం. మరి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి బంగారు తెలంగాణలో అనేక మార్లు కేసీఆర్ గారు స్టేట్మెంట్ చూసాం మనం. అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే లాగులు దడుస్తాయని చెప్పేసి మాట్లాడినాయి కేసీఆర్ గారు. అమ్మాయిలు మిస్ అవుతా ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పేదవాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం పట్టించుకోకుండా ఉంటే ఏంది పరిస్థితి? ఒకవైపు షీ టీమ్స్ అంటారు అమ్మాయిలకు రక్షణ కల్పిస్తున్నామంటారు, చదువుకోవాలని చెప్తారు, ఎంకరేజ్ చేస్తున్నామని చెప్తారు, ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక్క అమ్మాయి కాదు, ఇద్దరు కాదు, ఈ గ్రామం నుంచి 3 అమ్మాయిలు ఇప్పటి వరకు కనిపించకుండా పోయారు. ఇద్దరు చనిపోయినట్టుగా తెలిపింది. ఇంకా అమ్మాయి పరిస్థితి తేలాల్సిన ఉంది. అంటే ఈ పరిస్థితులలో ఉంటే ప్రభుత్వం ఇప్పటికి కూడా అన్ని గ్రామాలలో వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళకు కల్పించాల్సిన ఫెసిలిటీస్ కల్పించాలి, చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి. ఎవరైనా అమ్మాయిల వైపు ఈ విధమైన ప్రవర్తిస్తే తాట తీస్తామనే విధంగా ప్రభుత్వం హెచ్చరికలు జారీయాలి. అంతేగాని ఇవాళ మనం ఇక్కడ ఈ కేసులో చూసాం, ఫస్ట్ అమ్మాయి శ్రావణి విషయంలో పోలీసు నిర్లక్ష్యం కనిపించింది. గ్రామస్తులు వాళ్ళ కుటుంబం వాళ్ళు పూర్తిగా వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోయి వెతుక్కున్న తర్వాత విషయం బయటకు వచ్చింది. రెండో అమ్మాయి విషయం మనం ఇంటరాగేషన్ చేస్తూ ఉంటే శ్రీనివాస్ రెడ్డి విషయం చెప్పినాడని చెప్పి మాట, అంటే పోలీసు వాళ్ళు మేము బాగా చేశామని చెప్తున్నారు. పోలీసు వ్యవస్థ అనేది పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. అమ్మాయిలను రక్షించడంలో ఫెయిల్ అయిపోయింది, చనిపోయిన అమ్మాయిలని గుర్తించడంలో ఫెయిల్ అయిపోయింది, కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో గెలిచిన ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే గెలిచినటువంటి ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నానంటే బంగారు తెలంగాణ ఉన్నామా, లేకపోతే బతుకులేని తెలంగాణలో ఉన్నామా, బాధలు పడే తెలంగాణలో ఉన్నామా? దీనికోసం అండి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకుని చెప్పండి. కేసీఆర్ గారు కేవలం రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, కానీ నేను చెప్తా ఉన్న బాధ అనిపిస్తా ఉన్నది రాజకీయాల మీద, ఎమ్మెల్యేల జంపింగ్ల మీద, లేకపోతే రాజకీయ వ్యవస్థల మీద, పదవుల మీద ఉన్నటువంటి ఆకాంక్ష ప్రజలు రక్షించడంలో ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? ప్రజలు రక్షించడంలో కూడా కొద్దిగా బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలో ఉన్నా ఎవరు ఎక్కడ ఉన్నా మానవత దృక్పథ కోణంతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ 3 సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రభుత్వమే అంధకులు. ఎందుకు అని అంటే ప్రభుత్వం ఫస్ట్ ఈ సంఘటన జరిగినప్పుడు కరెక్ట్ చర్య తీసుకొని ఉంటే ఇలా ఈ మనిష ఈ వాయిలు జరగకపోవు. అందుకు దీని బాధ్యత వహించింది స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ప్రభుత్వం కేసీఆర్ గారు
బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబాలకు ఎక్స్ప్రెస్ ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు కట్టియాలి. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఎవరైతే నిందితులైతున్నారో వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీస్తేనే మళ్ళీ ఇంకో సంఘటన ఏడా కూడా తెలంగాణ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా జరగదని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారుకు గతంలో ఎన్నోసార్లు ఈ మాచినపల్లి బ్రిడ్జ్ కావాలని చెప్పేసి పాదయాత్ర చేసిన, దానికోసం రసారోగ్య చేసినాము. చేసినాక కూడా ఈ ఎమ్మెల్యే గారు మొద్దు నిద్రలు ఇవ్వలేదు. కనీసం మొన్న మనిషి అంత చనిపోయి అక్కడ గుడ్ బై దగ్గర ధర్నా సిపీ గారు వచ్చారు, అందరూ వచ్చారు ధర్నా చేస్తుంటే. కూతవేట దూరంలో ఉన్న ఎమ్మెల్యే ఓం సాయి ఫంక్షన్ హాల్లో ఆమె సంబంధించిన పార్టీ ఓట్ల గురించి ఏ రకంగా ఓట్లు దండుకోవాలి, ప్రజల దగ్గర ఏ రకంగా దండుకోవాలి అనే కాన్సెప్ట్లోనే ఉంది. కానీ కనీసం సామాన్య మానవులు నిరుపేద గరీబులని పట్టించుకోవాలనే ఆ సోయి లేదు. ఆ సోయి లేని ఎమ్మెల్యే మాకు వద్దు. కనీసం ఇకనైనా ఒక మహిళ ఎమ్మెల్యే ఉన్నందుకు సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకనంటే ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు, తల్లులు ముగ్గురు తెలంగాణలో. ఈ తల్లుల కనీసం ఓదార్పు చేస్తేందుకు కూడా ఈ రాణి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకు ఆమె ఖచ్చితంగా రావాలి. సీఎం గారితో మాట్లాడతావా లేకపోతే సీఎం గారిని పిలిపిస్తావా, కనీసం వాళ్లకు ఎక్స్ప్రెస్ కల్పించేంత వరకు మేము ఖచ్చితంగా నిరసన దీక్ష కూర్చుందామని చెప్పేసి ఇవాళ గ్రామంలో అందరము దిగినామని చెప్పేసి. వరుసగా జరిగినటువంటి హత్యల నేపథ్యం ఇవాళ కిరాతకుడు ఎవరైతే ఉన్నారో ఇటువంటి కిరాతకులను ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మనం స్త్రీని గౌరవిస్తాం. ఇలా చిన్నపిల్లలు మైనర్ పిల్లల మీద అత్యాచారం చేసి చంపివేయడం అనేటువంటి సంఘటన అయితే యావత్తు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా కలవరింపజేస్తుంది. కనుక ఇవాళ గతంలో మనం కొన్ని సంఘటనలు చూసినాం. వరంగల్లో ఇట్లనే బిడ్డల మీద, కాలేజీలో చదువుకునేటువంటి పిల్లల మీద అత్యాచారం జరిగితే అప్పటికప్పుడే ప్రజాకోర్టులో తీర్పు చెప్పినట్టుగా ఒక సంఘటన జరిగితే ఇవాళ తర్వాత జడుచుకున్నారు ఇలాంటి సంఘటనలు చేయాలంటే. ఇవాళ ఎవడైతే నేరస్తుడు ఉన్నాడో, నేరస్తుడు వెనక ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా ఎంత అయినా కూడా కఠినంగా చట్టపరంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ డిమాండ్ చేస్తుంది. మహిళలను గౌరవించే దేశం, మహిళలను గౌరవించే చోట దేవతలు ఉంటారంటారు, అది భారతదేశం అంటారు. మరి అటువంటి మన దేశంలో, మన రాష్ట్రంలో ఇలాంటి చర్య జరగడం నిజంగా కూడా అమానుషం. దీన్ని ఏ విధంగా నిందితుడిని సైకోని షాడిస్ని ఏ విధంగా శిక్షించాలో చెప్పాలంటే కూడా మాటలు లేవు. అంతకంతకు వాడిని బాగా టార్చర్ పెట్టి నిజంగా అట్లా ఎట్లా చెప్పాలో మాటల్లో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక మహిళగా ఇది భరించలేని ఇష్యూ. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు గుర్తు చేసుకుంటే అసలు మాకు విషయం తెలిసి నుంచి మనసుకు పట్టట్లేదు. శ్రావణి మీద, మనిషి మీద జరిగినటువంటి ఒక లైంగిక దాడిని ఈరోజు యావత్ భారతదేశం కావచ్చు, ఈరోజు తెలంగాణ తలదించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే గతంలో కూడా వరంగల్లో సేమ్ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా వరంగల్లో కూడా ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి చరిత్ర ఉన్నది ఈరోజు ప్రభుత్వాలకు. అందుకే ఈరోజు శ్రీనివాస రెడ్డిని కూడా బహిరంగంగా ఎన్కౌంటర్ చేసి చంపాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. కాబట్టి ఈ విధంగా ఎన్కౌంటర్ చేయడం ద్వారా కూడా ఇంకా రానున్నటువంటి రోజుల్లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడే విధంగా ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వము ఈజీగా తీసుకొని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కూడా పోలీస్ యంత్రాంగం కూడా కామ్గా ఊకుంటే మాత్రం ఏదో బెయిల్ ఇచ్చి జైలుకు పంపి తర్వాత మళ్ళీ బెయిల్ మీద బయటక్కడ అలాంటిది కూడా కాదు. ఖచ్చితంగా అతన్ని ప్రజల మధ్యలో గ్రామ పంచాయతీ దగ్గర ఉరిశిక్ష విధించినా కానీ తక్కువన్నాయని చెప్పేసి తెలియజేసుకుంటూ రానున్నటువంటి రోజుల్లో కూడా ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్ చెప్పండి, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కనిపిస్తోంది, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు, బస్ సర్వీసులు కూడా అందుబాటులో లేవని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిందితుడిని కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు, అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా పవన్, ఉదయం నుంచి హజీపూర్ బొమ్మల రామారం మండలం హజీపూర్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నిందితుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస రెడ్డి ఇంటిని ముట్టడించి ధ్వంసం చేయడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి దాన్ని తగలబెట్టడం జరిగింది, ఇంటిని తగలబెట్టే ప్రయత్నం కూడా చేశారు. ముందు పోలీసు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారు. ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులను గ్రామస్తులు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2015లో అదృశ్యమైనటువంటి బాలిక కల్పన మృతదేహం కూడా ఇక్కడే పక్కనే ఉన్నటువంటి బావిలో ఉందని చెప్పి నిందితుడు ఒప్పుకున్నట్లుగా పోలీసుల నుంచి మనకు సమాచారం అందింది. దీంతో ఉదయం నుంచి కూడా ఈ సమాచారం తెలియడంతో గ్రామస్తులంతా కూడా బావుల దగ్గరికి చేరుకొని కల్పన మృతదేహం ఇక్కడే ఉండి ఉంటుందని చెప్పి గ్రామస్తులు
సెర్చ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పొద్దున ఉదయం కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్న నేపథ్యంలో ఉదయం బయట తీయలేకపోయారు. ఇప్పుడే పోలీస్ ఫోర్స్ అంతా కూడా గ్రామంలోని ఈ ఏవైతే మృతదేహాలు లభ్యమైనటువంటి బావులు ఉన్నాయో ఆ బావుల వద్దకు చేరుకుంది. పోలీస్ ఫోర్స్ తో పాటు ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడికి తీసుకుని ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడికి చేరుకుంది. ఫైర్ ఇంజన్ సాయంతో బావిలోకి దిగి బాలిక మృతదేహాన్ని కల్పన మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున గ్రామం నుంచి పక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలి వచ్చి అసలు చూడడానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పోలీసులంతా కూడా వాళ్ళని నిర్వహిస్తూ బాలిక మృతదేహాన్ని తీయడానికి ప్రస్తుతం అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. కల్పన మృతదేహాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని మృతదేహాలు ఏమైనా ఉండి ఉంటాయా అనే అనుమానం కూడా గ్రామస్తులు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయట నుంచి ఇంకా ఎవరైనా అమ్మాయిలు కానీ తీసుకొచ్చి ఇక్కడ చంపి ఉండవచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పోలీసులు చుట్టూ బావి చుట్టూ అంటే శ్రావణి బ్యాగ్ ఏదైతే దొరికిందో ఆ బావిలోనే ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ఆ బావిలో ఇప్పుడు తవ్వకాలను ప్రారంభించారు. మొత్తంగా కల్పన మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.